ముందు శాసన సభలో కేసర్ మాట్లాడిన మాట ఈ దేశములో ఏ రాష్ట్రం కూడా కొనలేని వరి ధాన్యాన్ని గింజ కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది ఆ నిండు సభలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందని గాని సాకరిస్తుందని గాని మోడీ గారి ప్రస్తావన ఇక్కడ లేదు నేనే కొంటున్నా నేనే ఆదుకుంటున్నటువంటి పోజు పెట్టింది ముఖ్యమంత్రి కానీ ఇవాళ అర్థమైపోయింది ఇవాళ అర్థమైంది ఓహో ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్ కాదని వడ్లు కొంటున్న వడ్లకి డబ్బులు ఐకేపీ సెంటర్లో మహిళకిచ్చే కమిషన్ గన్ని బస్తాలు సుఖం దారం హమాలీ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బియ్యం రైస్ మిల్లుకు పోయిన తర్వాత మిల్లింగ్ ఛార్జీలు ఆ బియ్యం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చివరికి ఎఫ్సీఓలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలకి రేషన్ కార్డుల మీద 3 రూపాయలకు ఇస్తున్న విషయం చాలా మంది తెలియదు ఏమనుకుంటుందంటే బియ్యం కూడా కేసీఆర్ ఇస్తున్నటువంటి భావన ఉంటుంది కానీ ఏది తనది కాదు కానీ తన పేరు తన ఫోటో తప్ప తన కీర్తి కోసం ప్రయత్నం తప్ప ప్రజల కోసం అయితే ఇప్పుడు పనిచేయదు మూడవ మాట మరి పదే పదే చెప్తా ఉంటాడు నీళ్ళ గురించి నాకున్న అవగాహన ఎక్కడ లేదు ఎవరికి లేదు నీరుస్తున్న కరెంటు ఎక్కడ ఇస్తలేరు ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే అనేక విషయాలు చెప్పాడు ప్రపంచానికే సీడ్ అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ గత పాలకుల యొక్క అనారోగ్యత విధానం వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి వచ్చి చెప్పింది ఎన్నెన్నోసార్లు మాటలు మార్చిండు ఒకసారేమో వరి వేయద్దంటాడు ఒకసారేమో పత్తి వేయద్దంటాడు ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టింది రైతు మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టింది రాబోయే కాలంలో ఎప్పుడు బియ్యానికి వారబాయిల బియ్యానికి ధర ఉండకపోవచ్చు డిమాండ్ ఉండకపోవచ్చు వారబాయిల బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది ఏనాడైనా ఈ వారబాయిల బియ్యం డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి ఆనాడు అనుకుని హెచ్చరిస్తే రైతులతో సమావేశం పెట్టింది రైతు మిల్లలతో సమావేశం పెట్టింది ఎంత పంట రాబోతుంది అంత పంట ఎన్ని పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైతు మిల్లు వ్యవస్థ సరిపోదని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది అనేక సూచనలు రైతు మిల్లలను కూడా చేసింది కానీ చేసారుకున్న అలవాటు ఎవరికి తెలివి ఉండదు ఎవరి సూచనలు పాటించాల్సి లేదు నాకే మొత్తం సమాచారం ఉంది నాకే మొత్తం తెలియదనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండో మాత్రం టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుందని చెప్పిండో ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఇవాళ చివరికి ఇవాళ మిల్లరు మన పంట పంటకు క్రషింగ్ చేసేటువంటి మిల్లులకు సంబంధం లేదు ఇవాళ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీ సంబంధం లేదు ఇవాళ ఇవాళ దానివల్ల ఈ అనారోగ్య విధానం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితిని దాటించిందని చెప్పి ఒప్పుకోవడానికి సిద్ధం సిద్ధంగా లేదు కాబట్టి ఇవి మంది మీద వచ్చేసి చెట్టు దృష్టి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మేము మొన్న ఊరిలో చూసినప్పుడు రైతాంగం అంతా కూడా ఒకటే అంటున్నారు ఇదా ఇప్పటిదాకా మాకు తెలియదు కేంద్రం అని ఇప్పుడు ఏదో కేసీఆర్ కొట్టుందని చెప్పి అనుకున్నాను కానీ ఇంత అబద్ధాల కూర కేసీఆర్ అంటున్నాడు ఇంత మాట మార్చుకురా అని అంటున్నాడు ఆయన మాటను నమ్మి ఆయన మాట వేరంగా భావించి మేము సన్నవాటం వేసుకుంటే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి సభలో ప్రకటించండు అసలు ప్రకటించండు సభలో
కలిగి తర్వాత అది అమెరికా వచ్చింది తప్ప దాన్ని డిబేట్ అయిన అర్థం లేదు. కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి సన్నబడ్డకు తీయలేదు. 60 రైతులను డిమాండ్ చేశారు, సన్నవాట్లు ఏమైనా తక్కువ వస్తుంది, సన్నవాటకు రోగాలు ఎక్కువ ఉంటాయి, సన్నవాటకు పెట్టుబడికి కావాలి, మీరు వేయమని చెప్తున్నారు వేస్తుంది. కానీ మాకు నష్టపరిచే ఆకారం చెప్పి రైతులు గబ్బోలు పెట్టినప్పుడు కూడా ఆనాడు బలవంతంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సీడ్ కంపెనీలకు అజమాయిచి చేసి సన్నబడ్డ నుంచి ప్రయత్నం చేసింది. చివరికి సన్నబడ్డలు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టింది తప్ప కేసీఆర్ 5,000 రూపాయల సాయం చేయలేదు. ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు ఎంత తాత్పర్యం ఉండాలి? వరి వేస్తే మీరే చెప్పింది కదా, మొత్తం దేశంలో 1,00,000 ఎకరాల మాగాలి. ఆనాడు దాసరి గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ పురుల పంట కాబోతుంది. ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కరెంట్ ఇస్తున్నా, పెట్టుబడి ఇస్తున్నా, నీళ్లు ఇస్తున్నా, 1,00,000,000 టన్నుల పంట పండే ఆకారం ఉందని చెప్పి గర్వపడ్డా కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ 1,00,000,000 టన్నుల వడ్లని క్రషింగ్ చేసి అమ్మగలిగే మార్కెట్ ఎక్కడ మీకు ఫోన్ లేదా, ఆలోచన లేదా, ముందు చూపు లేదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత మక్కజొన్న పంట, సన్ఫ్లవర్ పంట మెట్ట భూములలో వేస్తాం తప్ప ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల పరంగా కానీ అసలైన దీపాలు బాంబులు కాల్చని గ్రామాల్లో ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది అయితే తెలుగు వాళ్ళరో అందరికందరూ పండుగ చేసుకున్న రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకారాన్ని బెండబెట్టింది అని చెప్పి ఒక నరకాసుర వెనక వాళ్ళు భావించుకొని పండుగ చేసుకున్నారు. ఇవాళ దాన్ని మీరు ఎంత చేసినా డైవర్ట్ చేసే ఆస్కారం లేదు. నేను ఇప్పటికైనా ఒకటే కోరుతున్నా, మీరు రైతాంగానికి అనేక రకాల మాటలు చెప్పారు, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయి. ఒక రైతు బంధు ఇచ్చి రైతాంగానికి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, రైతాంగానికి రైతాల పంటకి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఇచ్చేటువంటి ఫసల్ బీమా, ఇవాళ 513 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. మీ 513 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే 960 కోట్ల రూపాయలు రైతాంగానికి వస్తాయి. కానీ 2 సంవత్సరాలుగా నీవు ఆ ఫసల్ బీమాకు నీ వాటా కట్టగా రైతాంగం కళ్ళలో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. రైతు బంధువు కాదు, నువ్వు రైతు ద్వేషివి, రైతు వ్యతిరేకివి. రెండవది, ఇవాళ ఒక్క రైతు బంధు ఇచ్చి మిషన్స్ ఇచ్చే సాంప్రదాయం ఉండే, దానివలే డ్రిప్ ఇరిగేషన్ దాన్ని అటకెక్కిచ్చినావు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు. ఒక్క మాట చెప్పాలంటే ఒక రైతు బంధు తప్ప రైతాంగానికి ఏమి ఇచ్చేది లేదు. చివరికి 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బును కూడా వాడుకోలేక వాపస్ పంపించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. అన్నింటి వాపస్ ఉంది. 2018 మేనిఫెస్టోలో నేను 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలం చెల్లిస్తా అని చెప్పి రాసుకోవడం మీద చూడండి. ఇవాళ ఇచ్చి 3 ఏళ్ళు అవుతాను. ఏమనంటే కోవిడ్ మీద, కరోనా మీద మాట్లాడతాడు. ఇవాళ అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, కరోనా వల్ల నీకు ఎన్ని నెలలు ఆదాయం తగ్గింది, ఎంత ఆదాయం తగ్గిందో చెప్పగలవా? నీ అనాలోచిత విధానాల వల్ల ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై ఏ పూటకు ఆ పూట వెతుక్కొని డబ్బులు వస్తేనే జీతాలు ఇవ్వాలి, డబ్బులు వస్తేనే మధ్యాహ్న భోజనం డబ్బులు ఇవ్వాలి, డబ్బులు వస్తేనే వార్డెన్కి వార్డెన్లకు మెచ్చార్జీలు పంచాలి, ఇవాళ గీతిస్తున్నది. ఇవాళ రైతు బంధు ఇవ్వాలంటే 3 నెలల పాటు అన్నిటి చెరబెడితే తప్ప, ఒక రూపాయి దేనికి పే చేయకుండా తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ దుస్థితి మీరు ఎక్కడో చూడండి. మెచ్చార్జీలు లేక సరైన భోజనం పెడతలేరనే వార్తలు, 13 నెలలుగా మధ్యాహ్న భోజనం అనిన వాళ్లకు డబ్బులు లేక ఇబ్బందులు, పనులు చేసిన వాళ్ళకు డబ్బులు కాక ఆత్మహత్య చేసుకునే దుస్థితులు. ఒక్క మాట చెప్పాలంటే
ప్రభుత్వపరమైన 12 నే వణికిపోయే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఆచార సర్కులు చెల్లిస్తలేరు, ప్రభుత్వపరంగా టెండర్లలో పాల్గొంటలేరు. పైరవీ చేసుకున్న వాళ్ళకే డబ్బులు తప్ప బిల్లులు తప్ప నోట్ల నాలుక లేని వాళ్ళకి ఇక్కడ మనగడలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ 24,000 కోట్లలో రైతుల మాఫీ, 24,000 కోట్లలో కనీసం 500 కోట్ల రూపాయలు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తాం, ఎప్పుడు చెల్లిస్తాం? మేము ఇచ్చిన డబ్బు రైతుల వడ్డీకే పోయింది తప్ప ఇంకోట్లేదు. దీనివల్ల నష్టం ఏంటంటే ప్రభుత్వ పరంగా 30,000 కోట్లు 35,000 కోట్లు ఒక పంటకు రుణాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఈ రైతు రుణమాఫీ కాకపోవడం వల్ల, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ రైతాంగం గదే పాత సావుకారుల దగ్గర, గదే పాత చిట్ ఫండ్ దగ్గర 2 రూపాయల మెత్తికి 3 రూపాయల మెత్తికి డబ్బులు తెచ్చుకొని నష్టపోతుంది. కానీ కారకులు ఎవరు? కారకులు మీరే. మీరిచ్చేది ఈసమెత్తు, కానీ నష్టపోయేది ఎక్కువ. అసలు ఒక్కదాండ కూడా ఎన్నడు కూడా మరి తెలంగాణ వ్యవసాయక రాష్ట్రమని, తెలంగాణలో సీడ్ బోల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూరగాయలు ఇంపోర్ట్ అవుతుందని చెప్పి చెప్పుకున్నావు కదా, ఎందుకు ఇప్పటికైనా నువ్వు ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? ఇక్కడ కూరగాయలు ఎంత అవసరం ఉందో అని చెప్పి లెక్కలేసినావు, బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ ఇచ్చినావు, సమగ్ర కుటుంబ సర్వే బుక్లో ఇచ్చినావు, ఒక కమిటీ ఇచ్చింది, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఉన్నది. ఇప్పటికీ కూరగాయలు ఇంపోర్ట్ అవుతలేవా? ఇప్పటికీ పాలు ఇక్కడికి వస్తలేవా? ఇప్పటికీ మాంసం ఇక్కడికి వస్తలేవా? గొర్రెలు ఇక్కడికి వస్తలేవా? శుద్ధ తప్పు, అబద్ధాలు తప్ప, నోరిప్పితే అబద్ధాలు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా, కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా ఈయన చెప్పేటి అన్ని జూటా మాటలు తప్ప సరైన మాటలు కాదు. ఇది మంచి అయితేనేమో తను ఖాతాలు వేసుకుంటాడు, కొంచెం ఇబ్బంది అయితేనేమో మంది మీద అంటే ప్రయత్నం చేస్తానటువంటి భావన వచ్చింది తప్ప ఇంకోట్లేదు. ఇవాళ చివరికి కరెంట్ విషయంలో కూడా ఇప్పటికి మాట్లాడితే 24 అవర్స్ కరెంట్ కూడా తప్ప, అది మేము ఇవ్వమంటలేం, 24 అవర్స్ ఇవ్వమంటలేం. కానీ చెప్పుకో ఇవాళ 18 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు, ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు. సాయంత్రం పీక్ అవర్స్లో 5 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు బంద్. చెప్పుకో సిగ్గేముంది, నేను ఇవ్వలేకపోతున్నాను చెప్పుకో. ప్రగల్భాలు పలకడానికి, ఇతర రాష్ట్రాలు గొప్ప ఉన్నా అని చెప్పుకోవడానికి తెలియదా అది? ఇది అబద్ధం కాదా? ఇవాళ నేను ఒకటే, వచ్చే 2వ పంట కూడా వాళ్ళు చెప్పిందేంటి, కేంద్రం అనేక సంవత్సరాలుగా కరెస్పాండెన్స్ జరుగుతూ ఉంది. ఏమడిగింది వాళ్ళు? మాకు ఉప్పుడు బియ్యం రాబోయే కాలంలో కొంత కష్టం ఉన్నది, ఎక్కడ పోతలేవు, మీరు ఎంత ఇచ్చినా రారేసి తీసుకుంటాం, దానికి అనుగుణమైనటువంటి వంగడాలు కానీ దానికి అనుగుణమైన టెక్నాలజీ కానీ కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్తే అది అమికేబుల్గా మాట్లాడుకోవాల్సిన ఇష్యూని ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా పెట్టి ఎవరి యుద్ధం చేస్తారు? యుద్ధం చేస్తారు. యుద్ధ ఇది ఆరంభమైన యుద్ధం, యుద్ధం ఆరంభం కాలే, నీ పతనం ఆరంభమైంది, నీ పతనం ఆరంభమైంది, యుద్ధం కాదు ఇక్కడ జరిగేది. ప్రజలందరూ కూడా సెటిల్ అయింది. పూటకొక మాట మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. అసంబంధంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. ఎన్ని చూస్తారు వాళ్ళు? రైతు చట్టాలు ఒకసారి శిబాష్ అంటాడు, రైతు చట్టాలు ఒకసారి పోరాడుతా అంటాడు, సన్నబి ఒకసారి ఏమంటాడు, సన్నబడ్లు ఏదంటాడు, పత్తి వేయమంటాడు ఒకసారి పత్తి వద్దంటాడు, వరే వేయాలంటాడు వరి వద్దంటాడు, మొక్కజొన్న వేయాలంటాడు ఇప్పుడు మొక్కజొన్న వేయొద్దాడు నేడు దాకా, ఇప్పుడు మొక్కజొన్న వేయమంటాడు. గిన్ని రకాలు ఉంటాయా? గిన్ని రకాలు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి తన కింద 100 మంది శాస్త్రవేత్తలు ఉంటారు, విశ్వవిద్యాలయాలు ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని, రైతులతో కూర్చొని, అవసరమైన పదార్థాలు కన్సర్న్ ఉన్నలతో కూర్చొని ఒక సమగ్రమైన విధానాన్ని అడాప్ట్ చేసుకుంటావా లేదా? సీడ్ విషయంలో కూడా వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఈ సాయిల్స్ సూటబుల్ సాయిల్స్ కాబట్టి, ఇక్కడ పండినటువంటి సీడ్ జర్మినేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నిలబెట్టుకోవడానికి కూడా మేడ్చల్ లాంటి మనకు ఈ ఏరియా, మేడ్చల్ తురకపల్లి ఈ ఏరియా అంతా కూడా గోడలు కట్టుకొని నిల్వ వేసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది, జర్మినేషన్ ఎక్కువ వస్తుంది. ఇంత అనవైనటువంటి ప్రాంతాల్లో కూడా మీరు లేదు. ఇవాళ ఎంత అర్బణంగా ప్రకటిస్తారంటే ప్రకటించినప్పుడు
హార్టికల్చర్ లో పందిళ్ళు ఉంటాయి, పాలీ హౌజులు ఉంటాయి, 100% సబ్సిడీ అంటాడు, 70% అంటాడు. వేసుకున్నాడు పాప నమ్మి, రంగారెడ్డి చుట్టుపక్కల అంతా కూడా కూరగాయల కోసం వేసుకున్నాడు. 2.5 సంవత్సరాలుగా డబ్బులు రాకపోతే ఆ ఏసీఆర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆ పాలీ హౌజులు ఎవరైతే వేస్తారో గవర్నమెంట్ నమ్మి బిజినెస్ కోసం వచ్చిందో సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ డబ్బులు రాలేదు.